హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ తెలుగు మెకానిక్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అదేంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో చివరి వరకు చూస్తేనే నేను చెప్పే కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది మీరు ఎంతో కొంత స్కిప్ చేశారనుకో ఆ స్కిప్పింగ్లో నేను చెప్పే పాయింట్ అనేది వెళ్ళిపోవచ్చు ఓకేనా దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ చివరి వరకు చూస్తేనే మీకు ఏ విధమైన వీడియో అనేది క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే కొంతమంది అన్న ఆయిల్ తగ్గుతుంది దేనివల్ల తగ్గుతుంది ఒక వీడియో చేయన్న అనేసి మనకు కామెంట్ చేయడం జరిగింది ఓకే బ్రదర్ మీకు ఇంజన్ ఆయిల్ తగ్గిందని ఎలా అనిపిస్తుంది చెప్పు ఆయిల్ తగ్గి తగ్గుతుందంటే రీజన్స్ ఏమేమి ఉంటాయంటే బండి బోర్కు రావచ్చు ఫస్ట్ థింగ్ అలాగే ఎయిర్ పైప్ ఎయిర్ పైప్ నుంచి ఆయిల్ ఎక్కువ కారవచ్చు ఓకేనా అలాగే వెహికల్ అనేది మన పిస్టిల్లో డీజిల్ మండేటట్టు మండుతుంది కదా అక్కడ ఆయిల్ మండొచ్చు అదొకటి ఈ మూడు కారణాలు వల్ల మనకు ఆయిల్ అనేది తగ్గడం జరుగుతుంది ఓకేనా మళ్ళీ ఇంకో థింక్ ఏంటంటే మీరు ఓన్గా ఆయిల్ మార్చుకున్నప్పుడు కింద మనం ఇక్కడ ఉంటుంది కదా ఆ బోల్ట్ నుంచి ఇంజన్ ఆయిల్ తిప్పి తీసేటప్పుడు ఓన్గా ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళు మళ్ళీ థ్రెడ్డింగ్ ఎక్కించేటప్పుడు థ్రెడ్డింగ్ అనేది లూజ్ అయిపోతుంది అంటే కరెక్ట్గా సెట్ కాదు థ్రెడ్డింగ్ సెట్ కాదు దానివల్ల కూడా ఇంజినాయి కారిపోతూ ఉంటుంది అదొకటి గమనించాలి ఓకేనా ఇప్పుడైతే నేను గేజింగ్ గేజింగ్ ఉంది చూసారా ఆ గేజ్ పిన్ పీకి మీకు నేను నా దాంట్లో ఆయిల్ ఎంత ఉంది ఎంత దాంగ ఉండాలి అనేది నేను వీడియో చేస్తా చెప్తాను ఓకేనా ఇదైతే ముందు మూడు గమనించండి ఇది ఆయిల్ గేజ్ చూసే క్యాప్ అన్నమాట ఓకేనా ఈ మూడిటి వల్ల మనకి ఇంజన్ ఆయిల్ అనేది తగ్గడం జరుగుతుంది అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే మనం బండి ఇంజన్ ఆయిల్ తాగుతుందంటే బోర్కు వచ్చేసి బోర్క్ వచ్చేసింది అనుకుంటాం కాకపోతే మనం ఒకటి గమనించాలి అదేంటంటే బండి బోర్కు వచ్చింది అనగానే మనం బోర్ చేపించు ఫ్రెండ్స్ ఓకేనా మనం ఫస్ట్ బోర్ చేపించకుండా ఏం చేయాలంటే ఇంజన్ ఆయిల్ మనం నెలకు మార్చుతాం కదా పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి ఒక రెండు నెలలు మార్చి మార్పియండి చాలు ఇంజిన్ సెట్ అయిపోతుంది అప్పుడు ఓకేనా ఓకేనా అలా చేంజ్ చేసుకుంటా ఉంటే మనకు ఆయిల్ అనేది సెట్ అయిపోతుంది అంటే బండి కొంచెం బెటర్ అన్నమాట ఓకేనా ఓకేనా ఇప్పుడు చూపిస్తా చూడండి గేజు ఆయిల్ అనేది టైం టు టైం మార్చుకోవాలి అలాగే బోర్కి వచ్చింది అనిపించింది అనుకో పది రోజులకి ఒకసారి ఆయిల్ మార్చుకుంటే ఒక రెండు నెలలు మనకు సగం ప్రాబ్లం పోతుంది అదే ఆయిల్ కాకుండా నాది ఫస్ట్ బోర్కి వచ్చింది బండి నేను బోర్ చేపియలేదు విడాల్ పవర్ స్టార్ అని చెప్పేసి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ మార్చాను దానివల్ల నా వండి పికప్ ఉంది అలాగే మంచి కండిషన్లో ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది గేజ్ ముల్లు అన్నమాట చూడండి ఇప్పుడు నా ఆయిల్ ఇక్కడ దాకా ఉండాలి ఇక్కడ పిన్ గీత కనిపిస్తుందా ఇక్కడ దాకా ఉండాలి కొంచెం తగ్గింది నేనే తగ్గించాను అంతకుముందు అంటే అన్న మార్చేటప్పుడు నేనే తగ్గించాను ఓకేనా ఇక్కడ దాకా ఉండాలి కన్ఫామ్గా పక్కా ఇక్కడ దాకా తగ్గకూడదు ఆయిల్ అనేది ఇక్కడ దాకా తగ్గవద్దు దీనికన్నా కింద పోయిందనుకో మనకు బండి ఇంజన్ ఆయిల్ తాగుతున్నట్టు మనం పోసిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా పోసుకొని ఓ రెండు రోజుల తర్వాత బండి నడివి తగ్గింది అనుకో ఆయిల్ తాగుతున్నట్టు తగ్గకపోతే ఇంజినయలు పర్వాలేదు అన్నట్టు ఓకేనా మీరు కూడా టక్కున బోర్కొచ్చింది బోర్ చేపించేద్దాం చేపియమన్నారు మెకానిక్ అనగానే చేపియొద్దు ఓ రెండు రోజులు చూడండి ఇంజన్ ఆయిల్ మార్చి ఎట్టుందో పికప్ ఎట్టుందో బండి అరుస్తుందా లేదా అనేది గమనించండి దాని తర్వాతే ముందు స్టెప్ తీసుకోండి ఓకేనా ఓకే ఇంజన్ ఆయిల్ కారుతుందంటే అంటే ఆయిల్ తగ్గుతుందంటే మూడు ప్రాబ్లం ఒకటి బోర్కి రావాలి లేకపోతే ఎయిర్ పైప్ నుంచి పొగొస్తే బోర్కు వచ్చినట్టు లేకపోతే ఆయిల్ ఎయిర్ పైప్ నుంచి ఆయిల్ కారుతుందంటే ఆయిల్ తగ్గుతుంది ఓకేనా మనం డీజిల్ అదే ఆయిల్ డ్రాప్ చేసేటప్పుడు ఆ థ్రెడ్డింగ్స్ ఒకసారి చూసుకోండి అక్కడ నుంచి ఏమైనా కారుతుందా లేకపోతే ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా అదొకటి గమనించండి ఓకేనా ఈ మూడింటి వల్ల ఇంజనాలు అనేది తగ్గడం జరుగుతుంది మ్యాక్సిమం బండి బోర్కు రావాలంటే మనకు మెయింటెనెన్స్ లేకపోతేనే బండి బోర్కు వస్తుంది అదొకటి మెయిన్ థింకు ఓకేనా బండి మెయింటెనెన్స్ లేకపోతే బండి బోర్కు వచ్చేస్తుంది మెయింటెనెన్స్ ఉంటే బండి అంత తొందరగా బోర్కి రాదు ఓకేనా మనం నడుపుకునే దాన్ని బట్టి బండి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఓకేనా ఇదేం కారట్లేదు లేదు ఇది నేను చెప్పా కదా పీక్ ఇచ్చినప్పుడు ఆయిల్ గారి ఇక్కడ కొంచెం డ్రాప్ అయింది అది ఇంకా తుడవలే అలాగే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నచ్చినట్లయితే మీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీరామ్ బాయ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను దానికి సంబంధించిన వీడియో చేసేస్తాను